మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది రెండు నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి అందులో గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక పట్టభద్రుల స్థానం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మరొక పట్టభద్రుల స్థానం వీటితో పాటుగా రెండు ఉపాధ్యాయ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అంటే రెండు పట్టభద్రులు రెండు టీచర్ స్థానాలకి ఎన్నికలు జరిగిపోతున్నాయి ఈ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానాలకి తాము పోటీ చేస్తున్నట్టు కూటమి ప్రకటించింది జనసేన బీజేపీ మద్దతు టీడీపీ అభ్యర్థులు రంగంలో దిగుతున్నారు టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ కృష్ణా గుంటూరు సంబంధించి ఆలపాటి రాజా సీన్లోకి వచ్చేశారు ప్రచారం మొదలెట్టారు వాటర్ల చేర్పింపు అత్యంత కీలకం కాబట్టి ఈ దశ నుంచే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు కానీ రెండో వైపు వైఎస్ఆర్సీపీ మాత్రం ఇంకా మేల్కోలేదు అసలు పోటీ చేస్తుందా లేదా అన్న దాని మీద స్పష్టత రాలేదు ఒకవేళ పోటీ చేస్తే అభ్యర్థులు ఎవరు అన్న దాని మీద కూడా ఆ పార్టీలో ఇంకా అస్పష్టంగానే కొనసాగుతోంది దీంతో వ్యవహారం వైఎస్ఆర్సిపి ఎటుమళ్ళుతుంది అన్న దాని మీద చర్చ సాగుతోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పెట్టేసి పోటీలో దిగి వాటర్ల చేర్పింపు దగ్గర నుంచే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్సిపి ఇంకా వెనకబడి ఉన్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది అత్యల్ప కాలంలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానం చేస్తున్నారు ఒకవైపు అలాంటి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు పట్టభద్రుల స్థానంలో బరిలో దిగి తన సత్తా చాటాల్సినటువంటి దశలో పోటీకి విముఖత చూపుతున్నారా లేకుంటే పోటీ చేయడానికి ఇంకా అభ్యర్థులు దొరక్క వెతుకులాడుతున్నారా అసలు పోటీ చేయాలన్న ఆలోచనే లేదా ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అన్నది చర్చనీయాంశం అవుతుంది వైఎస్ఆర్సీపీ ఈ నాలుగు జిల్లాల్లో తీవ్రంగా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది అలాంటి సమయంలో ఇంత స్వల్పకాలంలో కోలుకుని మళ్ళీ పట్టు సాధించాలంటే ఆషామాషి వ్యవహారం కాదు అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అని చెప్తున్న వైఎస్ఆర్సిపి ఏ మేరకు ఉంది వ్యతిరేకత అన్నది పరీక్షించేందుకు తన అభ్యర్థులను పోటీలో పెట్టి ఒక ఎత్తుగడ వేస్తుందా లేకుంటే పీడిఎఫ్ బలమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి రెండు చోట్ల కూడా సిట్టింగ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు గోదావరి జిల్లాలో ఐ వెంకటేశ్వరరావు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కెఎస్ లక్ష్మణ్ రావు బలమైన నాయకులు పీడిఎఫ్ ఆ ఇద్దరిని మళ్ళీ బరిలో దింపుతుందా లేకుంటే వారి స్థానంలో కొత్త వాళ్ళను పోటీ పెడుతుందా అన్నది కూడా ఇంకా వెల్లడి కాలేదు అయినప్పటికూడా పీడిఎఫ్కి మద్దతు ఇచ్చి పీడిఎఫ్ అభ్యర్థుల రూపంలో తెలుగుదేశం పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారా అన్న దాని మీద కూడా ఇంకా వైఎస్ఆర్సిపి మళ్ళా గుల్లాలు పడుతుంది వైఎస్ఆర్సిపి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నటువంటి తరుణంలో తాను ఈ ఎన్నికల్లో ఏం చేయబోతుంది అన్న దాని మీద ఇంకా తుది నిర్ణయానికి రాలేదు అది జగన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది జగన్ ఏం చేస్తారు అభ్యర్థులు పెడతారా లేకుంటే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి పీడిఎఫ్ నాయకులకే మద్దతిస్తారా లేకుంటే ఇంకేమైనా మార్గాన్ని అన్వేషిస్తారా ఏం చేస్తున్నా తెలుగుదేశం పార్టీని నిలువరించడమే ఆ పార్టీకి ప్రధాన కర్తవ్యం కాబట్టి దానికి అనుగుణంగా వైఎస్ఆర్సిపి నిర్ణయం ఏముంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల్లో బలమైనటువంటి నాయకత్వం కానీ కేడర్ కానీ చురుగ్గా ఇప్పుడు చొరవగా పనిచేసే అవకాశం లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ బరిలో దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఇప్పటికే నాయకులతో జరిపినటువంటి చర్చల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగానే సంకేతం ఇస్తున్నారన్న అభిప్రాయం ఉంది అయితే చివరికి ఏం జరుగుతుంది ఎప్పటిలోగా తుది నిర్ణయం ప్రకటిస్తారు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్